రౌతల్పూడి గ్రామంలో ఆది అరుంధతి యువజన సంఘం ఆధ్వర్యంలో మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రౌతల్పూడి మండల అధ్యక్షురాలు గంటిమల రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. ఆది అరుంధతి సంఘ సభ్యుడు కోతెల అబ్రహం మాట్లాడుతూ, బాబు జగజ్జీవన్ రామ్ అతి సామాన్యమైన దళిత కుటుంబంలో పుట్టాడని, ఆయన అనేక అవమానాలను ఎదుర్కొని అంచెలంచెలుగా ఎదిగారని అబ్రహం అన్నారు. ఈ కార్యక్రమంలో రౌతలపూడి మండలం అధ్యక్షురాలు గంటిమల రాజ్యలక్ష్మి, జడ్పీటీసీ గోల్లు చిన్న దివానం, రౌతలపూడి ఉప సర్పంచ్ వాసిరెడ్డి భాస్కర్రావు, డీసీసీబీ డైరెక్టర్ పులిమధు సభ్యులు పాల్గొన్నారు. అయితే బాబు జగ్జన్ రావు గారు ఈ రోజు మాకు అలా నిధులు
కొన్ని కొన్ని పథకాలు పెట్టి మమ్మల్ని ఈరోజు ఎలా ఉంచారంటే చదువు విషయంలో కానీ హాస్టల్ కానీ ఎస్సీబీసీ రిజర్వేషన్లు కానీ ఎన్నో మాకు కార్యక్రమాలు సంక్షేమ పథకాలు మాకు ఏర్పరచున్నారు అలా చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఆయన కార్యక్రమాలన్నీ కూడా ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవాలని మేము నిర్ణయించుకున్నాం ప్రతి సంవత్సరం కూడా ఇలాగ జరుపుతున్నాం మేము రోజుపూడి మాదిగిపేట ఆదియాంధ్ర అరుంధతి యువజన సంఘంలో నుంచి కూడా మా ఆది నుంచి కూడా మా పూర్వీకులు పూజిస్తూనే ఉన్నాం తల్లిదండ్రులు అలాగే ఆయన కూడా ఒక పెద్ద రకంగా మేము ఆలోచించి చిన్నడమైన ఆయన ఆశయాలు మాకు గుర్తులో పెట్టుకొని మేము ఈరోజు ఆయన వేడుకని చాలా ఘనంగా చేపడున్నాం అలాగే మా వెనకాల ఉన్న పిల్లలు కూడా వాళ్ళకి తెలిసేలాగా మంచి చదువులు అలాగే ఆయన సాధించి వాళ్ళు కూడా మంచి ఉద్యోగాలు కూడా ట్రై చేసి మంచి ఆలోచన వాళ్ళ ఆలోచన కూడా ఇలా ఉండాలని దళిత వర్గం నుంచి ఇలా వచ్చాం ఈ రూపంలో ఉన్నారు మేము ఉద్యోగం సంపాదించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా మా పాలు నిలబడాలని ఆలోచన కలిగి ఉండాలని సభాముఖంగా మేము అందరికీ కోరుకొని ప్రార్థిస్తాం తర్వాత మాజీ వైస్ ప్రెసిడెంట్ మండల వైస్ ఎంపీ వాసిరెడ్డి ఎంపీ వాసిరి బాబు గారికి అలాగే ఆస్తరావు గారికి అలాగే ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి మన ఎంపీఓ రమణగారు సత్యనారాయణ గారికి అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఈ గ్రామ పెద్దలందరికీ కూడా నమస్కారాలు పత్రికా సోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు ఈ కార్యక్రమాన్ని ఇంత ప్రత్యేకటువంటి మన ఎస్సీ సోదరులందరినీ కూడా ముఖ్యంగా మన మాజీ వైస్ ప్రెసిడెంట్ గౌరవ గారికి అభిరామ్ గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఈ కార్యక్రమంలో పాల్గొనేటువంటి మన సోదరి సోదరులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు బాబు జన్మదిన యొక్క 114వ జన్మదిన శుభాకాంక్షలు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క చరిత్రను ఒక్కసారి మనందరం కూడా పునరావృతం చేసుకోవాలి ఎందువల్లంటే అడుగులు బలహీనంగా వర్గాల్లో జన్మించి అంచెలంచెలుగా ఎదిగి ఉన్నతమైన విద్యను అభ్యసించి ఒక దేశంలోనే అత్యున్నతమైనటువంటి ఉప ప్రధాన పదవిని ఆయన చేయడం అంటే చాలా మనందరం కూడా ఆశించదగ్గ విషయం ఈరోజు ఇంత సంక్రాంతి ఉంది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అన్ని విధాలా మన ఆధిపత్యం ముందుకు తీసుకెళ్తుంది కానీ ఆయన ఆరోగ్యంలో ఎటువంటి సపోర్ట్ లేకుండా ఆయన యొక్క జ్ఞానమే సపోర్ట్గా పెట్టుకొని అంచెలంచెలుగా విద్యాపరంగా ముందుకెళ్తూ ఒక విధంగా రాజకీయ పరంగా మన వర్గానికి ఒక మంచి ఉన్నతమైన మేలు చేయాలి అన్న ఉద్దేశంతో ఉప ప్రధాన స్థాయికి ఎదిగి ఇవాళ మన దేశంలోనే ఈ బాబు గారంటే ఒక ఉన్నతమైన విధానంలో గొప్ప మహానుభావులు ఆయన కూడా ఒక